దగ్గర చదువుకున్న వాళ్ళైతే పర్వాలా, చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఇది ఇలాగే ఉంటారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ 60 కోట్లు డిగ్రీ తెచ్చుకుంటే ఇది ఇలాగే మాట్లాడుతుంటారు వాళ్ళు. వాళ్ళకి బాధ్యత తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. మేము అదే అనుకుంటున్నాం, కనీసం నీ భార్య పేరు కరెక్ట్ ఇంగ్లీష్లో రాస్తావా అని నాకు డౌట్ వస్తా ఉంది. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా తండ్రి తర్ఫీదులో ఎక్కడైనా సరే తండ్రి కొడుకును మంచిగా పెంచాలనుకుంటారు నాకు తెలిసి. అది మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకును చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఆయన విడిచిపెట్టిపోయిన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి సోనియా గాంధీ నువ్వు ఆగమని చెప్పి నీకు నువ్వు ముఖ్యమంత్రి ఇస్తావని చెప్పిన నాకు పదవద్దు ప్రజలే ముఖ్యమని చెప్పి ఆ తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడి ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నాడు. జైలు పంపిన 16 నెలలు అనుభవించాడు. ఆ తర్వాత ఓడించినా కూడా, జనం ఓడించినా సరే మళ్ళా ఆ ప్రజల కోసం 5 సంవత్సరాలుగా జనంలోనే ఉన్నాడు. అనేక నిరాహార దీక్షలు చేశాడు. ప్రత్యేక హోదా కోసం ఆయన తన శరీరాన్ని కరిగించేసుకున్నాడే. నిజమైన లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక లీడర్ వేనా చెప్పు. అబద్ధాలతో ఎంతసేపు కూడా మీడియా సపోర్టుతో నిన్ను ప్రచారం చేసుకోవడం, పబ్లిసిటీ ఖర్చు పెట్టుకోవడం తప్ప నువ్వు ఒక్క మంచి పని నీ జీవితంలో ఎప్పుడైనా చేశావా చంద్రబాబు నాయుడు? ఒక్క మంచి పని చేశావేమో చెప్పు. ఎప్పుడైనా ప్రతి మనిషికి హృదయం ఉంటుందంటారు, మనసు ఉంటుందంటారు, కానీ నీకు అసలు ఆ మనసు అనేదే లేకుండా అయిపోయింది. అందువల్ల నువ్వు జంతువుల కంటే కూడా నాకు దృష్టిలో అయితే అంతకంటే కూడా తక్కువగానే అనిపిస్తూ ఉన్నావు. కనుక ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపపు ప్రయత్నాలన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎన్టీఆర్ అల్లుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి వ్యవస్థను నువ్వు ఇలా సృష్టించిన నేను మాత్రం చాలా బాధపడుతూ ఉన్నాను. నేను అందువల్ల తండ్రి బాటలోనే కొడుకున్నాడు, అందులో కొత్త ఏముంది? ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఒక సామెత. తండ్రి అవినీతి అంతా కూడా కొడుకు నేర్పుకున్నాడు. అదే ఇదిలో అదే ఒక వారసత్వాన్ని అతను కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంత నీచంగా మాట్లాడతారండి, కోడి కత్తికే అంత అంటారా? ఆ కోడి కత్తితో ఒక్కసారి మీ నాన్న బొడిచి చూడు, నీకు తెలుస్తుంది మరి. అప్పుడు అర్థమవుతుందా కోడి కత్తి పవర్ ఏంటో నీకు? మరి అప్పుడు తెలిసి నువ్వు కూడా సానుభూతి చాలా తెచ్చుకోవచ్చు. మరి తండ్రినే పడిచిన కొడుకు అని చెప్పి గొప్ప సానుభూతి వస్తుంది.